హరిశరణాగతం, కేసీఆర్ గారు నాయకత్వం, హరిశరణాగతం తెలంగాణ. వాడెవ్వడు వీడెవ్వడు వాడెవ్వడు వీడెవ్వడు. మనం ఇప్పుడు సిద్దిపేట ఉద్యమ గడ్డ మీద ఉన్నాము. నిజంగా నిన్న మొన్నటి వరకు ఆత్మగౌరవం అని చెప్పేసి ఇప్పుడు కొత్త రాగం ఎత్తుకున్నారు నైతిక విజయం అని. ఆత్మ నమ్ముకునే వాళ్లకు నైతిక విజయాలు ఉండవు అని చెప్పి సిద్దిపేట గర్జిస్తుంది, వినబడుతుందా? ఈనాడు మునుగోడు గెలుపు భారతదేశానికి నాంది. ఆనాడు కేసీఆర్ గారు మొన్న సభలో మాట్లాడుతూ ఏదైతే తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టిన తర్వాత సిద్దిపేటలో అయితే ఏ విధంగా ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించిందో ఆనాడు సిద్దిపేట తెలంగాణ ప్రజలు. ఈనాడు భారతదేశ పార్టీ ఏర్పాటు చేస్తున్న సందర్భంలో మునుగోడు ఉప ఎన్నిక వచ్చింది. ఈ ఉప ఎన్నికతో పాటు ఉప ఎన్నికలో ఖచ్చితంగా గెలుస్తాం, గెలిచి భారతదేశానికి నాంది పలకబోతా ఉన్నామని కేసీఆర్ గారు చెప్పారు. బీఆర్ఎస్ పుట్టిన తర్వాత ఉప ఎన్నిక మొట్టమొదటి ఉప ఎన్నిక మునుగోడు ఉప ఎన్నిక. అందుకే ఈనాడు మునుగోడుకు కూడా ఒక సిద్దిపేట యొక్క చరిత్రలో మునుగోడు నిలిచిపోబోతోంది. అందుగురించి ఈనాడు చాలామంది రాజకీయ నాయకులు మునుగోడు చుట్టూ డబ్బు సంచులు, అబద్ధాలు, పొద్దున లేస్తే అబద్ధం, పొద్దుతే అబద్ధం తప్ప వేరే లేదు. ఆ గుండుగాలు ఇద్దరు ఎంత అబద్ధం ఆడిందో ప్రజలంతా చూసిండ్రు. ఆ గుండుగాళ్ళకు సిగ్గుచరం ఉంటే ఇప్పటికైనా ఆ ఇద్దరు గుండుగాళ్ళు తక్షణమే రాజీనామా చేయాలి, మళ్ళీ కొట్లాడదామని తప్పకుండా. ఈనాడు తెలంగాణ ప్రజలతో పాటు మునుగోడు ప్రజలు భారతదేశానికి ఒక దిక్సూచిగా నిలబోతా ఉన్నారు. ఉద్యమం స్టార్ట్ అయిన నుంచి జెండా పట్టుకున్నటువంటి నూను మిసాలతోటి జెండా పట్టుకున్న మరో ఉద్యమ బిడ్డున్నాడు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వేణుగారు చెప్పండి, ఎట్లా ఉంది ఈ గెలుపు? బీఆర్ఎస్ పార్టీ స్థాపించిన తర్వాత మొదటి విజయంగా, మొదటి శుభ సూచకంగా భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ దేశ ప్రజలకు ఈ తెలంగాణ రాష్ట్రంలో చేసినటువంటి అభివృద్ధిని చూసి మునుగోడు ఓటర్లు ఓటేశారు అని చెప్పి సూచించడానికి ఈ యొక్క గెలుపు మాకు ఉపయోగపడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా రాబోయే రెండు రాష్ట్రాల్లో జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ విజయం ఒక నాందిగా పలకబోతూ ఉంది. అయితే ఇవాళ అబద్ధ ప్రచారాలతో, సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలతో ముందుకెళ్తూ దుబ్బాకలో పుట్టినటువంటి ఈ యొక్క పార్టీ మునుగోడులో మునిగిపోయింది. ఏదేమైనప్పటికీ ధన అహంకారంతో నా దగ్గర డబ్బులున్నాయి, నేను 18,000 కోట్ల కాంట్రాక్టు తెచ్చుకున్న, నా దగ్గర 1,000-2,000 కోట్లు ఖర్చు పెట్టడానికి ఏ రకమైనటువంటి తక్కువ లేదని చెప్పి అహంకారపూరితమైనటువంటి ఆలోచనతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి మునుగోడు ప్రజల్ని మరి మోసం చేసేటువంటి పద్ధతిని అవలంబించుకున్నాడు. ఇప్పటికే 14-8 రాష్ట్రాల్లో మరి ఎమ్మెల్యే 265 మంది ఎమ్మెల్యేలు 1,00,000,000 రూపాయలు పెట్టి మరి ప్రజాధనాన్ని లూటీ చేసి ఈరోజు ఏదో రకంగా అంగట్లో గొర్రెలు ఉన్నట్టు కొని ఈరోజు దేశ ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కూని చేసేటువంటి నరేంద్ర మోడీ ఆయన యొక్క మరి ఆయనకు చెప్పుతో కొట్టినట్టు అయింది మునుగోడు ఎన్నికలు. మునుగోడు ఎన్నికల్లో ప్రజలు ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ గెలుపులకు కూడా కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలందరూ కూడా అక్కడ కార్యకర్తలందరూ పనిచేశారు. ఇది కేవలం ఈ మతోన్మాద పార్టీని ఈ రాష్ట్రంలో ఉండడానికి కూకడు వేలతో పెకిలించడానికే ఈ ఎన్నికలు చెంపబెట్టలేదని చెప్పి సిపిఐ పార్టీ అభిప్రాయపడతా ఉంది. కుషాల మధ్య పచ్చని పల్లెల్లో చిచ్చుబడడానికి ప్రయత్నిస్తే ఖబర్దార్ బిడ్డ అని చెప్పి ఈరోజు మునుగోడు ప్రజలు చైతన్యవంతం చేసేటువంటి పరిస్థితుంది. ఇదే తీర్పు రేపు భవిష్యత్తులో కూడా తెలంగాణ కాదు దేశవ్యాప్తంగా ఇప్పటికే నరేంద్ర మోడీకి రోజులు దగ్గర పడ్డాయి. బిడ్డ ఈ మునుగోడు ఎన్నికల నుంచి కాసుకో, రేపటి నుంచి కలిసి వచ్చేటువంటి అన్ని ప్రత్యమ్నాయ పార్టీలందరూ కలిసి మద్దతుతో బీజేపీని గద్దరించే లక్ష్యంగా మేమంతా కలిసి పనిచేస్తామని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రజల పక్షాన నిలవకుండా తన స్వార్థం కోసం, తన లాభం కోసం రాజీనామాలు చేసి ఎవరైతే నాయకులు ఇలా విధంగా ఇంకొక నాయకుడు చేయకుండా ఇలా మునుగోడు ప్రజలు చెంపబెట్టులాగా ఇలా తీర్పునిచ్చారు. స్వార్థం కోసం చేసే నాయకులకు మరి పార్టీలు కూడా ఇలా మార్చి టీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలనే రకంగా బీజేపీ తీరును ఇలా ఎండగట్టి మాకు మంచినీళ్ళు ఇచ్చినటువంటి కేసీఆర్కి ఇస్తాం, మా బ్రతుకులు మార్చినటువంటి టీఆర్ఎస్ పార్టీకే ఇస్తామని కుండబద్దలు కొట్టినట్టు తీర్పునిచ్చినందుకు వారికి ఇలా అందరికీ కూడా అక్కడ పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి మన మునుగోడు ప్రజలకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఒకప్పుడు 8 ఏళ్ల కింద వాళ్ళు నీళ్ళు లేని గోసను వాళ్ళు ఎన్నో విధాలుగా పోరాటం చేశారు. కేసీఆర్ తెలంగాణ ఉద్యమం పెట్టినప్పుడు కూడా అక్కడ ప్రత్యక్షంగా అక్కడికి పోయి వాళ్ళ యొక్క సమస్యలు విని చూసి
చలించినటువంటి ఒక నాయకుడు కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం మన తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక వారికి మంచినీటి కోసం నిలడం నిజంగా ప్రతి ఒక్క మహిళ కూడా అక్కడ నెత్తి మీద కానీ భుజం మీద కూడా నెత్తి కుండలు మన బిందెలు మోయకుండా మాకు జరిగినటువంటి మంచి వాళ్ళు చెప్పడం జరిగింది. దానికి ఓటేసినట్టే మేము భావిస్తా ఉన్నాం. అంటే ఇక నుంచి ఈ మధ్యంతర ఎన్నికలు రానట్టేనా? తప్పకుండా కొందరు నాయకులకు ఇది ఒక చెంపపెట్ట లాంటిది. దానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలే మమ్మల్ని గెలిపించినాయి. మనం అమ్ముకున్న వాళ్ళందరూ ఆత్మగౌరవం సోది చెప్పుకొని బతుకుతున్నారు, కానీ నిజంగా వీళ్ళంతా గుజరాతీ గులామీ గాళ్ళు. మునుగోడు గడ్డ ప్రగతిశీల ప్రజాస్వామ్య శక్తులకు సంబంధించినటువంటి అడ్డ అది. ఏ రోజు కూడా నల్లగొండ అది ఎర్రగుండే, అది మునుగోడు, అది అనేక ప్రజా ఉద్యమాల గడ్డ అది. కానీ గుజరాతీ గులామీ గాళ్ళు కొంతమంది కాంట్రాక్టర్ గాళ్ళని కమిషన్ ఏజెంట్లను పట్టుకొని ఆ ఉద్యమాల గడ్డని విషతుల్యం చేద్దామని చూసారు. అక్కడ ఫ్లోరోసిస్ అనే విషాన్ని దశాబ్దాల తరబడి ప్రజలు తాగుతుంటే పట్టించుకున్నారు. టేబుల్ మీద ప్రధానమంత్రి హోదా ఉన్నప్పుడు కూడా తీసుకుపోయి టేబుల్ మీద బిషపు గడ్డలు తిన్నటువంటి మనుషులు ముందర పడితే పట్టించుకున్నాడు. ఇవాళ ప్రగతిశీల ప్రజాస్వామ్య శక్తుల ముసుగులో ఇలా ఏదో మార్పు ఎత్తం తెలంగాణ వచ్చారు. కానీ మునుగోడు ప్రజలు మేము ప్రజాస్వామిక వాదుల వైపే ఉంటాం, మేము ప్రగతిశీల శక్తుల వైపే ఉంటాం, మేము మతోన్మాదులకు వ్యతిరేకంగా గుజరాతీ గులామీ వాళ్ళకు వ్యతిరేకంగా ఉంటామని చెప్పి మరోసారి చారిత్రకంగా రుజువు చేశారు. మరోసారి రుజువు అయిన విషయం ఏంటంటే గుజరాతీ గులామీ గాళ్ళారా, తెలంగాణలో మీకు చోటు లేదు, మీ కమిషన్ ఏజెంట్లకు మీ కాంట్రాక్టర్ గాళ్ళకు ఇక్కడ స్థానం లేదు అని మరోసారి రుజువు చేశారు మునుగోడు ప్రజలు. వీళ్ళు రైతాంగ వ్యతిరేకులు, కార్మిక వ్యతిరేకులు, దళిత ప్రజల వ్యతిరేకులు, బీసీ వ్యతిరేకులు, కానీ కొన్ని మభ్యపెట్టడానికి చేసినటువంటి ప్రయత్నాలన్నీ మసిమూసి మారడిగా చేసి అసత్యాలతోటి అర్ధసత్యాలతోటి తెలంగాణ ప్రజల్ని మాయ చేద్దామని చూశారు. ఆ మాయని అత్యంత చైతన్యవంతమైనటువంటి గడ్డ నల్లగొండ గడ్డ, మునుగోడు గడ్డ, అనేక మంది కమ్యూనిస్టు మిత్రులకు త్యాగాలు చేసినటువంటి త్యాగాల గడ్డ అది. ఆ గడ్డ మరోసారి తమ త్యాగాల్లోంచి తమ చైతన్యాన్ని మరోసారి రుజువు చేసిర్రు. ప్రగతిశీల ప్రజాస్వామిక శక్తులు మాత్రమే ఈ తెలంగాణకి రక్షణ అని మరోసారి రుజువు చేసిర్రు. విద్వేషం నశించింది, సంక్షేమం వర్ధిల్లింది, మతోన్మాదులు నశించిర్రు, ప్రగతిశీల శక్తులు విజయం సాధించారు. చాలా క్రియాశీలంగా కమ్యూనిస్ట్ లో కూడా అర్థమైంది. ఒంటరిగా విడివిడిగా కొట్లాడితే మతోన్మాద శక్తుల ముందు మనము ఫెయిల్ అవుతాం. అంతిమంగా కమ్యూనిస్టులు అధికారం కోసమో నంబర్ గేమ్ కోసమో కాకుండా ప్రగతిశీల శక్తులను నిలబెట్టుకోవాలని, మతోన్మాదాన్ని ఓడించాలంటే ప్రగతిశీల ప్రజాస్వామిక శక్తులని ఏకతాటినికి రావాలని చెప్పి వాళ్ళు కంకణ బద్దులు చేసినటువంటి ప్రయత్నం విజయమైంది. ఇదే రేపు తెలంగాణ రానున్నటువంటి రేపటి తెలంగాణ సమాజానికి ఇదే ఒక నూతన సంకేతం. BRS 100% నాట్ ఓన్లీ తెలంగాణ, ఇండియాలో ఉన్నటువంటి ప్రగతిశీల ప్రజాస్వామ్య శక్తులందరికీ ఇది ఒక సూచన, ఇది ఒక ముందస్తు హెచ్చరిక. మతోన్మాదం పెచ్చరిల్లుతున్న నేటి తరుణంలో అనేక మంది కాంట్రాక్టర్లని కమిషన్ ఏజెంట్ని గుజరాత్ తాబేదారులు గుత్తేదారులు తమ ఏజెంట్లుగా మార్చుకొని గులాంగాలుగా మార్చుకొని దేశాన్ని వెళ్దామనుకున్నటువంటి వాళ్ళకి ఇప్పటికైనా ప్రగతిశీల ప్రజాస్వామ్య శక్తులు అందరూ ఐకమత్యం అయితే తప్ప మతోన్మాదాన్ని విద్వేషాన్ని ఓడించలేమని చెప్పి తెలుసుకోవడానికి ఒక నిర్దిష్టమైనటువంటి కళ్ళ ముందు కనిపించినటువంటి ఒక తాజా ఉదాహరణ. 5 సార్లు సిపిఐ పార్టీ ఎమ్మెల్యేగా చేసినటువంటి ఆ గడ్డ, చైతన్యానికి త్యాగాలకు మారుపోయినటువంటి ఆ గడ్డ పైన బీజేపీ మరి రాజకీయ పాచికలు ఆడదామని ప్రయత్నం చేసింది. మరి ఈరోజు రఘునందనరావు మాట్లాడుతూ ఉన్నాడు వామపక్షాలు లేవు ఈ దేశంలో అని చెప్పి. ఇప్పటికైనా నీకు సోయి ఉంటే, ఇప్పటికైనా నీకు సిగ్గుంటే ఈరోజే నిన్ను చెంప చెల్లుమనే పద్ధతుల్లో చెప్పు తడగొట్టినట్టు ఈరోజు విలక్షణమైనటువంటి తీర్పునిచ్చారు మునుగోడు ప్రజలు. ఇప్పటికైనా సిగ్గు సరే ఉంటే నువ్వు గెలిచి నీ రోజు అవుతుంది రఘునందనరావు. దుబ్బాకలో ఎక్కడైనా ఒక అభివృద్ధి కార్యక్రమం చేసినావా ఒకసారి వచ్చి చెప్పు మీడియాకు. అంటే కేవలం మతాల మధ్యలా కులాల మధ్యలో చిచ్చుబెట్టి కేవలం సోషల్ మీడియా ద్వారా మరి సోషల్ యూనివర్సిటీ ద్వారా మీరు తప్పుడు విష ప్రచారం చేస్తామని చెప్తే ప్రజలు ఊరుకోరు. ఈ గడ్డ తెలంగాణ గడ్డ, మరి చైతన్యవంతుడి గడ్డ కాబట్టి మీ ఆటలు మీ పప్పులు ఇక్కడ ఉడకని అని చెప్పి సందర్భంగా రఘునందనరావును హెచ్చరిస్తా ఉన్నాను. ముఖ్యంగా మీరు చెప్పండి బ్రదర్, ఎలా అనిపిస్తుంది? सोमेपल्ले मैं मुनगोड़ अवाम का शुक्रिया अदा कर रहा हूँ. अच्छी भारी जीत दी है आज KCR साहब. TRS से BRS में गए और पूरे हिंदुस्तान की पब्लिक KCR साहब को देख रहे और एक तेलंगाना बंगारू तेलंगाना होगा. और जहाँ भी इलेक्शन होता जैसे गुजरात है, कर्नाटक है, और वहाँ भी हमें कामयाबी मिलती है. यहाँ की आवाम खुश है. शादी मुबारक हो, कल्याण लक्ष्मी हो, दलिता बंधु हो, रैतु बंधु हो, अच्छे स्कीम से जहाँ BJP की सरकार है वो स्कीम्स कहाँ भी नहीं है. और पूरे हिंदुस्तान में KCR साहब को चाह रहे, KCR साहब
संभावना इधर उनकी सरकार चाह रही, और ये क्या है बात बोलने की क्या है, उन लोग मुनगोड़ में बहुत कोशिश करे। राजगोपाल जो साहब है ना, उन लोग मुनगोड़ कुछ भी नहीं करे, उनके फायदे के आवाज़ से 18,000 करोड़ के आवाज़ से उन्हें इस्तीफा दिए, पब्लिक के आवाज़ से नहीं दिए, मुनगोड़ के आवाज़ से नहीं दिए, उनके खुद के आवाज़ से दिए, पब्लिक जवाब दे दिए है। केसीआर उन्नी रोज महिला पुरुष एवर का कष्ट राीद केसीआर श्रीराम ब्रह्मांड।